కాశ్యాంతు మరణం ముక్తిహి స్మరణా తరుణాచలే కాశీక్షేత్రంలో జీవనం పరిసమాప్తమైతే ముక్తి అరుణాచల అని స్మరిస్తే ముక్తి కేవలం స్మరణ మాత్రం చేత ముక్తిని కలిగించే దివ్య పెన్నిధి అరుణాచలం గిరి శిఖరాలపై ఆలయాలు వర్ధిల్లుతుంటాయి కానీ ఆ కొండే శివస్వరూపంగా భాసిల్లితే అదే పరమ పావనమైన దివ్య శోభితమైన అరుణగిరి తమిళనాడులోని తిరువన్నామలై అరుణాచలేశ్వరాలయం పంచభూత లింగక్షేత్రంలో ఒకటి అగ్నిలింగమూర్తిగా ఆదిదేవుడు ఇక్కడ విలసిల్లుతున్నాడు అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రం ముక్తిగిరి శివగిరి ఆనందాచలం అగ్నిగిరి ఓంకారమలై ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి అలాంటి అరుణాచలాన్ని దర్శిస్తే రుణానుబంధాలు తీరుతాయని నానుడి రుణాలు తీరడమంటే బంధనాల నుంచి విడివడి ముక్తి మార్గం వైపు పయనించడమే ఆ అరుణాచలం శివపెన్నిధిగానే కాదు ఎందరో మహర్షులు యోగులు తాపసులు సిద్ధులు సాధకులు మునీశ్వరులు గురువులకు నెలవు అరుణగిరిని ఆశ్రయించి ఎందరో మహనీయులు మహానుభావులు సిద్ధి పొందారు గురువులుగా తమ తపశ్శక్తి సంపన్నతతో ఈ దివ్యధాత్రికి మరింత పునీతత్వాన్ని ఆపాదించారు ఆ పరంపరలోని తపోనిష్టా గరిష్ఠా పరులు ఆచార్యులు శేషాద్రి స్వామి శేషాద్రి గురవే నమః శ్రీ శేషాద్రి గురవే నమః జగద్గురువులైన శంకరాచార్యులు నర్మదా నదీ తీరంలో నివసిస్తోన్న శ్రీ విద్యా సంప్రదాయ పరులు కామకోటి వంశానికి సంబంధించిన 30 మంది పండితుల్ని కామాక్షిదేవి నిత్య కైంకర్యాల కోసం కంచిక్షేత్రానికి రప్పించారు ఆ కామకోటి వంశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక సంపన్నులు ఋషితుల్యులు ఆ పరంపరలో 1790 సంవత్సరంలో జన్మించిన కామకోటి శాస్త్రి వేదశాస్త్రాలను నేర్చుకుని వాటిలో అద్భుతమైన ప్రావీణ్యాన్ని సైతం సాధించారు ఎన్నో ఆధ్యాత్మిక కీర్తనల్ని రచించి ఎందరో శిష్యుల్ని కలిగి ఉండేవారు ఆయన కుమార్తె శేషమ్మ ఆయన తన తమ్ముడి చిదంబర శాస్త్రి కూతురైన మరగతప్మను చేరదీసి పెంచి పెద్ద చేశారు ఆమె అందానికి తెలివితేటలకు ప్రతిరూపం ఆమె తన 12వ సంవత్సరంలోనే సాహిత్య సంగీత కళావతి అనే పట్టా పొంది అందరినీ మెప్పించారు కామకోటి శాస్త్రి గారు తన సమీప బంధువులైన వరదరాజంతో ఆమెకు వివాహం జరిపించారు వివాహమై ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ఆ దంపతులకు సంతాన భాగ్యం లభించలేదు దాంతో తన కూతురు అల్లుడి మనోవేదనను ఆయన అర్థం చేసుకుని కామాక్షి పరదేవతను ఆయన ప్రార్థించారు కంచి కామాక్షిదేవి ఆయనకు స్వప్నంలో సాక్షాత్కరించింది తనకు వెన్నను నివేదించి ఆ వెన్నను దంపతులిరువురూ నియమపూర్వకంగా స్వీకరిస్తే మండలం రోజులలో నీ కుమార్తె మరగతమ్మ గర్భవతి అవుతుందని అమ్మ ఆదేశించింది అమ్మ ఆదేశానుసారం ఆ దంపతులిద్దరూ నియమాలను పాటించారు 1870 సంవత్సరం జనవరి 22వ తేదీన శనివారం హస్తానక్షత్రంలో మరగదమ్మ వరదరాజన్ దంపతులకు మగశిశువు జన్మించాడు శనివారం నాడు జన్మించడంతో ఆ శిశువుకు కామకోటి శాస్త్రిగారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పేరైన శేషాద్రి అని పేరు పెట్టారు కాంచీపురం సమీపంలోని వందవాసి దగ్గర ఉన్న వళ్ళూరు అగ్రహారం కామకోటి వంశస్థుల నెలవు అక్కడే శేషాద్రి జన్మించారు
ఆయన బాలుడికి 5 సంవత్సరాలు వచ్చాక తాతగారు కామకోటి శాస్త్రి విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. అనతి కాలంలోనే వేద వేదాంగాలు, ఉపనిషత్తులు, దర్శనాలు ఇలా అన్నీ అభ్యసించి దేవి వరప్రసాదిగా కీర్తి గడించారు. శేషాద్రి తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. ఆయనకు యుక్త వయసు వచ్చాక వివాహం చేయాలని తల్లి మరగదమ్మ ఆశపడ్డారు. కానీ అప్పటికే ఆయన నిరంతరం ధ్యానంలో ఉండేవారు. వివాహ బంధానికి విముఖత తెలిపారు. జాతకరీత్యా ఆయన మహాయోగేశ్వరుడు అవుతాడని తెలియచేశారు. ఇక ఆమె కూడా తన వివాహ ప్రయత్నాల్ని మానుకున్నారు. మరగదమ్మ తన అవసాన దశలో శేషాద్రిని దగ్గరకు పిలిచి ఆయన ఛాతిపై తడుతూ భజగోవిందం శ్లోకాలని చదివారంటారు. అలాగే ఆయన భావి జీవితాన్ని నిర్దేశిస్తున్నట్టుగా అరుణాచల శివ అంటూ ఆయన హృదయంపై 3 సార్లు నిమిరి చెప్పారంటారు. తన కర్తవ్యం ఏమిటో అప్పటికి శేషాద్రికి బోధపడింది. తల్లి సూచన మేరకు అరుణాచలేశ్వరుడే ఇక తనకు రక్ష అనే భావన కలిగింది. కామాక్షీదేవి ముంగిట కూర్చుని మూకపంచసతిని శేషాద్రి అనేక మార్లు చదివేవారు. నారాయణోపనిషత్తు నుంచి కామాక్షి మంత్రాన్ని జపించేవారు. తనను అనుగ్రహించాలని కంచి కామాక్షిని వేడుకునేవారు. తల్లి అభీష్టం తన అంతరంగం ఏకమయ్యింది. ఆయనను అరుణాచలం ఆకర్షించింది. 1890 శేషాద్రికి బాలాజీస్వామి సన్యాస దీక్షను ఇచ్చారు. అదే సంవత్సరం శేషాద్రిస్వామి రథసప్తమి దినాన అరుణాచలం చేరుకున్నారు. అలా 1890 కంచి నుంచి వచ్చిన స్వామి 40 సంవత్సరాల పాటు తన ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని అరుణాచలంలోనే కొనసాగించారు. శేషాద్రిస్వామి తిరువన్నామలై చేరుకున్న వెంటనే గిరి ప్రదక్షిణ చేశారు. తన జీవితంలో అంతిమ గమ్యమైన అరుణగిరిని చేరుకున్నందుకు గిరిపైన సాగిలపడి నమస్కరించారు. దుర్గగుడికి వెళ్లి పరవశం చెందారు. గతంలో హిమాలయాలకు వెళ్లాలనే కోరిక శేషాద్రికి ఉండేది. హిమాలయం కన్నా అరుణగిరే మహిమాలయమని భావించారు. రమణ మహర్షికి సైతం ఎన్నో జ్ఞాన సంబంధ విషయాలను వివరించి రమణులకు మార్గదర్శకత్వం వహించారు. శేషాద్రిస్వామి ఆశ్రమం అగ్నితీర్థం సమక్షంలో నెలకొని ఉంటుంది. అందుకే దీనిని అగ్నితీర్థ ఆశ్రమం అని అంటారు. ఆశ్రమంలో శేషాద్రిస్వామి సమాధి మందిరం ప్రధానమైనది. ఈ సమాధిపై శివలింగాకృతి నెలకొని ఉంటుంది. ఈ తరహా లింగాకృతులు మహామహిమాన్వితమైనవి. తాపసులు, సిద్ధపురుషుల తపోశక్తి, శివశక్తి సమ్మిళితమై దివ్యశక్తి ఈ లింగాకృతిలో ఆవిష్కారమవుతుంది. ధ్యాన మందిరంలో భక్తులు ధ్యాన నిమగ్నులై స్వామిని స్మరించుకుంటారు. ఓం నమః సద్గురవే నమః శ్రీ శేషాద్రి గురవే నమః. దక్షిణామూర్తి, జగన్మాత పరమేశ్వరీదేవి రూపాలు ఈ ఆశ్రమంలో ప్రత్యేక మందిరాల్లో దర్శనమిస్తాయి. ఆశ్రమాన్ని దర్శించడానికి వచ్చిన భక్తులకు ప్రతినిత్యం ఈ ఆశ్రమ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తారు. సద్గురు శ్రీ శేషాద్రిస్వామిగల్ బృందావన్ ట్రస్ట్ ప్రస్తుతం శేషాద్రిస్వామి ఆశ్రమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ప్రతి ఏటా స్వామివారి వర్ధంతి, జయంతి కార్యక్రమాలను సద్గురు శ్రీ శేషాద్రిస్వామిగల్ బృందావన్ ట్రస్ట్ ఘనంగా నిర్వహిస్తోంది.
ఆధ్యాత్మిక దివ్య ప్రస్థానంలో మహిమాన్విత యోగేశ్వరుడిగా శేషాద్రిస్వామి ఖ్యాతిగాంచారు. అరుణాచలగిరి ప్రదక్షిణ మార్గంలో గోచరమయ్యే శేషాద్రిస్వామి ఆశ్రమం నేటికీ దివ్య తపశ్శక్తి సంపన్న సన్నిధిగా ఆకట్టుకుంటుంది. ఇటీవలి కాలంలో మన మధ్య ఉన్న మహాయోగిగా మహాతపస్విగా శేషాద్రిస్వామి కీర్తి గడించారు. సాధనా మార్గమే ఆధ్యాత్మిక చైతన్యానికి ఉపకరిస్తుందని నిరంతర సాధనతో ఆయన మహర్షిత్వాన్ని సాధించారు. భగవాన్ రమణ మహర్షి కన్నా ముందే అరుణాచలానికి చేరుకుని అదే తన తపోస్థలిగా శేషాద్రిస్వామి నిర్ణయించుకున్నారు. అయితే సన్యాసం స్వీకరించడానికి అరుణాచలం వెళ్లడానికి ఆయన కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. గదిలో బంధించి గదికి తాళం వేశారు. అయితే ఆశ్చర్యకరంగా తాళం వేసి ఉన్న ఆ గది నుంచి మాయమై స్వామి అరుణాచలంలో ప్రత్యక్షమయ్యాడంటారు. తల్లిదండ్రుల మరణానంతరం శేషాద్రిస్వామి లౌకిక బాధల నుండి తనను తాను విడిపించుకున్నారు. తల్లి చెప్పిన అంతిమ మాటలు అరుణాచలం అనే మాట ఆయన హృదయక్షేత్రంలో తల్లివేరులా నాటుకుంది. తిరువన్నామలై చేరాక అరుణాచలేశ్వరస్వామి ఆలయంలోనే శేషాద్రిస్వామి ఎక్కువ కాలం గడిపేవారు. ఆయన బయట ప్రపంచంలోకి వస్తే అప్రయత్నంగా ఎన్నో మాహాత్మ్యాలను చూపేవారు. మనుషులకే కాదు ఇతర జీవాలకు సాయం చేసేవారు. అనారోగ్యంలో ఉన్నవారిని తన కరస్పర్శతో ఆరోగ్యవంతులుగా మార్చేవారు. ఆయన సమక్షానికి వచ్చినవారు తమకు తెలియకుండానే పరివర్తన చెందేవారు. స్వామి మీకు మహత్తులు ఉన్నాయి అని ఎవరైనా చెబితే ఆయన నమ్మేవారే కాదు, నేను నిమిత్త మాత్రుడిని, మీరు చేసిన పుణ్యం వల్ల మీ పూర్వజన్మ సుకృతం వల్ల అలా జరిగి ఉండవచ్చు, భగవంతుడు మీ శ్రేయస్సు కోసం నన్ను మాధ్యమంగా వినియోగిస్తున్నాడు, ఇందులో నా ఘనత ఏమీ లేదు అని చెప్పేవారు స్వామీజీ. ఆయనకు సాధనా పరంపరలో దేవతా దర్శనం అలవోకగా జరిగేదంటారు. స్వామీజీ హఠయోగ సాధన చేస్తుండగా సప్తర్షులు 7 కాంతిపుంజాలుగా ఆయన ముంగిట నిలిచేవారని ప్రత్యక్షంగా వీక్షించినవారు చెబుతుండేవారు. శేషాద్రిస్వామి అందించిన సందేశ సమాహారం దివ్య జీవన స్ఫూర్తిని ఆవిష్కరిస్తుంది. కలియుగమనేది చాలా బాధల్ని ఇచ్చే యుగం. ఆ కలిబాధల నుంచి ప్రజల్ని, ఆధ్యాత్మిక చింతనాపరుల్ని సంరక్షించడానికి మహాత్ములు, మహనీయులు పుడుతూనే ఉంటారు. వారిని గుర్తించి వారి సందేశాలను స్వీకరించి జీవితాలకు అన్వయం చేసుకోవాలి. జీవన గమనాన్ని ఆనందమయం చేసుకోవాలి. ఈ కలియుగంలో ధ్యానానికి మించిన సాధన రీతి మరొకటి లేదు, కాబట్టి అందరూ ధ్యాన మార్గంలోకి రావాలి. అంతర్వీక్షణతో ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి అని శేషాద్రిస్వామి పేర్కొన్నారు. సనాతన ధర్మంలో తపస్సుకి చాలా ప్రాధాన్యముంది. తపస్సు అంటే అడవులలో మునులు మాత్రమే చేసేది కాదు, నిత్య జీవన వ్యవహారాలలో ఉంటూనే తపస్సు చేయవచ్చు. నిర్వహించే ప్రతి కార్యాన్ని, ప్రతి పనిని ఏకాగ్రచిత్తంతో చేసేది తపస్సే అవుతుంది. తపస్సు అనేది ముక్కు మూసుకొని చేసే ఆధ్యాత్మిక ప్రక్రియ కాదు. హృదయాన్ని తెరిచి అందరి శుభాకాంక్షల్ని ఆశించేది అన్నారు శేషాద్రిస్వామి. సాటి మానవులకు, మూగజీవులకు సాయం చేయండి, అది పరమాత్మ సేవతో సమానం. పరోపకార బుద్ధి లేకుండా ఎన్ని దేవతార్చనలు, మహా ఆరాధనలు, అభిషేకాలు, బ్రహ్మోత్సవాలు చేసినా అవన్నీ వృధా. దైవానుగ్రహానికి పాత్రులు కావాలంటే దానం, సాయం, సేవ, ఆసరా, చేయూత వీటిని అవలంబించండి చాలు అని మార్గోపదేశం చేశారు శేషాద్రిస్వామి. వ్యామోహాలను విడనాడనంత వరకు ఆధ్యాత్మికంగా పురోగతి సాధించలేరు. మోహమనేది పంజరం,
ఆ మోహపంజరంలో చిక్కుకున్న చిలకవలే మీ జీవితాలు ఉండరాదు. ఆధ్యాత్మిక జాగృతి అనే స్వేచ్ఛా జగత్తులోకి మీ మనసు విహరించాలి అని సూచించారు శేషాద్రి స్వామి. దేవతలందరూ అదృశ్య రూపులై మనల్ని గమనిస్తూనే ఉంటారు అనే ఎరుకను గుర్తుంచుకుంటే ఎవరూ ఏ తప్పు చేయడానికి సాహసించరు. తపస్సుతో మీరు శక్తిని సాధిస్తే దేవతలందరూ మీ కళ్ల ముందే కొలువు తీరుతారు. ఇక దైవం కోసం ఎక్కడెక్కడో అన్వేషించాల్సిన అవసరం ఉండదు అని స్పష్టం చేశారు శేషాద్రి స్వామి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు మన సొంతం కాదు. ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు. కేవలం అతిథులుగా, బాటసారులుగా ఈ లోకంలోకి వచ్చాం. మన పాత్రను ఎంత ప్రతిభావంతంగా, నిజాయితీగా, ధర్మయుతంగా పోషించామనేదే ముఖ్యం. వెలువడుట, వెలుగుట, వెళ్ళిపోవుట అని జీవితమంటే మూడు ముక్కల్లో క్లుప్తంగా చెప్పవచ్చు. అమ్మ కడుపు నుంచి శిశువుగా వెలువడతాం. ఆత్మ చైతన్యంతో మనల్ని ఉద్ధరించుకుంటూ ఉత్తమ గుణాలతో వెలుగుతాం. దేవుడిచ్చిన జన్మను సార్థక్యం చేసుకుని సంతృప్తిగా వెళ్ళిపోతాం. జీవిత రంగం నుంచి నిష్క్రమిస్తాం అని శేషాద్రి స్వామీజీ పేర్కొన్నారు. సత్యం, శాంతి, ఓరిమి, నిదానం, ప్రేమ, చింతన ఇవే మన జీవితంలో మనకు అసలైన నేస్తాలు అని స్వామీజీ వివరించారు. కంచి పరమాచార్య నడిచే దైవంగా ఖ్యాతిగాంచిన కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామివారు సైతం శేషాద్రిస్వామి భక్తులే. శ్రీ శేషాద్రిస్వామివారు పుణ్యాత్ములు, కామాక్షి పరదేవత అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా పొందిన ధన్యజీవి. నేను ఆ స్థాయిని పొందజాలను, అంద నిలై ఎనక్కు వరుమా అని తమిళ భాషలోనూ పేర్కొన్నారు. శేషాద్రిస్వామి తిరువన్నామలైలో స్థిరపడకముందు అగ్రహారమైన వజూర్, కాంచీపురంలలోనే నివసించారు. స్వామి భౌతికంగా శరీరాన్ని విడిచిపెట్టే వరకు ఇక అరుణాచలాన్ని వదిలి ఎక్కడికీ వెళ్లలేదు. తిరువన్నామలైలోని అగ్నితీర్థం స్వామి ఆశ్రమం. అక్కడే జీవన పర్యంతం నివసించారు. శేషాద్రిస్వామి నివసించిన ఇల్లు కాంచీపురంలో ఉంది. అయితే ఆ ఇంటిని కంచి మహాస్వామి గుర్తించారు. చిన్న కాంచీపురం దగ్గర వరదరాజర్ కోవెల దక్షిణ మాడవీధికి సమీపంలో ఉన్న గృహాన్ని శేషాద్రి నివాస స్థలంగా మహాపరియవ గుర్తించి లోకానికి చాటి చెప్పారు. శేషాద్రిస్వామిని త్రికాలజ్ఞానిగా మహాస్వామి వ్యవహరించారు. ఓం సద్గురు శ్రీ శేషాద్రిస్వామిగల్ తిరువడిక్కే అనేది శేషాద్రిస్వామి మూలమంత్రం. శేషాద్రిస్వామి భక్తులు, శిష్యులు దీనినే భవతారక మంత్రంగా భావిస్తారు. శేషాద్రిస్వామికి ఆయన బాల్యంలో గోల్డెన్ హ్యాండ్ శేషాద్రి అని పేరు. అంటే చేతి చలువ శేషాద్రి, బంగారు చేతుల శేషాద్రి, మహిమగల శేషాద్రి అని ఇలా బాల శేషాద్రిని వ్యవహరించేవారు. ఇందుకు ఓ కథనాన్ని నేపథ్యంగా చెబుతారు. బాల శేషాద్రికి 4 సంవత్సరాల వయసు ఉన్న సందర్భంలో కంచి వరదరాజస్వామి ఆలయానికి తన కుమారుడిని తల్లి మరగదమ్మ తీసుకువెళ్లారు. అక్కడ ఓ బొమ్మల దుకాణంలో బాలకృష్ణుడి విగ్రహం బాల శేషాద్రిని ఆకట్టుకుంది. ఆ విగ్రహం తనకు ఇవ్వమని దుకాణ యజమానిని బాలుడు కోరాడు. అతడి ముద్దు మాటలు నచ్చి ఆ విగ్రహాన్ని అతడికి బహూకరించాడు. వరదరాజస్వామి దర్శనానంతరం దుకాణం ముందు నుంచి ఇంటికి వెళుతోన్న తల్లి కొడుకుల కాళ్లపై దుకాణ యజమాని సాష్టాంగ ప్రణామం చేశాడు. బాలుడి చేతి చలవ వల్ల ఉత్సవాలలో అమ్మాల్సిన మొత్తం బొమ్మలన్నీ కొన్ని గంటల్లోనే అమ్ముడయ్యాయని ఆనందం వ్యక్తం చేస్తూ బాలుడిది బంగారు చెయ్యి అని కొనియాడాడు. అప్పటినుంచి ప్రతి దుకాణ యజమాని బాలుణ్ణి తమ దుకాణానికి ఆహ్వానించి తమ వస్తువుల్ని బహూకరించేవారు.
ఆశ్చర్యకరంగా వారికి ఇతోధికంగా లాభాలు వస్తుండేవి. అలా గోల్డెన్ హ్యాండ్ శేషాద్రి అనే పేరు ఆయనకు స్థిరపడింది. శేషాద్రి స్వామి తన శరీరాన్ని దేవాలయంగా భావించేవారు. అందులో ఆత్మను మూల విరాట్గా ప్రస్తావించేవారు. ఆలయమనే శరీరం ఎంతో పవిత్రంగా ఉండాలి, ఇది వ్యక్తిగతంగానే కాదు సమాజానికి ఉపకరించాలనేవారు స్వామి. శరీరాన్ని ఐహిక సుఖాల కోసం, లౌకికమైన అభిష్టాల కోసం వినియోగించరాదు. శరీరంలో ప్రాణశక్తిని నిలుపుకోవడానికి ఆహారం స్వీకరించాలి. తద్వారా ఆ ప్రాణశక్తిని దైవంతో అనుసంధానం చెయ్యాలి. దేహాన్ని దేవాలయంగా మార్చుకొని మీరు తోచిన రీతిలో సమాజానికి ఎంతో కొంత మేలు చేకూర్చే ప్రయత్నం చెయ్యాలి అని సందేశమిచ్చారు శేషాద్రి స్వామి. తాను చెయ్యాల్సిన పనులు, పరమాత్మ తనకు నిర్దేశించిన వ్యవహారాల్ని పూర్తి చేసి విభవనామ సంవత్సరం మార్గశిర మాసంలో 1929 జనవరి 4వ తేదీన శవైక్యం చెందారు శేషాద్రి స్వామి. ఆయన అంతిమ సంస్కారాలలో భగవాన్ రమణ మహర్షి సైతం పాల్గొని స్వామికి తుదివీడ్కోలు పలికారు. కారణజన్ముడిగా, మహిమోపేతుడిగా, కామాక్షి వరపుత్రుడిగా, భారతీయ ఆర్షధర్మ ఉద్దీపకుడిగా శేషాద్రి స్వామి కీర్తి ఆచంద్ర తారార్కం నిలుస్తుంది. చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.